నేను దేవుని మందిరమునకు వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తిని కాను అని చెప్పడం కష్టం. నేను ప్రార్థన చేయకుండా ఉండేటువంటి వ్యక్తిని కాను అని చెప్పడం కష్టం. నేను దేవుని వాక్యము చదవకుండా ఉండేటువంటి వ్యక్తిని కాను అని చెప్పడం కష్టం. నేను ప్రార్థించేటువంటి వ్యక్తిని, నేను బైబిల్ చదివేటువంటి వ్యక్తిని, నేను దేవుని మందిరమునకు వెళ్ళేటువంటి వ్యక్తిని అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే ప్రార్థన చేయకుండా నేను ఉండేవాణ్ణి కానంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివని. నేను ప్రార్థన చేస్తాను అంటే నీకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు, నీకు అవసరం లేకపోతే ప్రార్థన చేయవు. నేను బైబిల్ చదివే విశ్వాసిని అంటే నీకు నచ్చినప్పుడు బైబిల్ చదువుతావు, నీకు నచ్చినప్పుడు బైబిల్ చదవు. అయితే నేను బైబిల్ గ్రంథాన్ని చదవకుండా ఉండే వ్యక్తిని కాను అని చెప్పగలిగితే ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి విశ్వాసువిగా ఉన్నావు. నేను దేవుని మందిరానికి వెళ్ళేటువంటి పరిశుద్ధుడనంటే నీకు మంచిగా అనిపించినప్పుడు దేవుని మందిరానికి వస్తావు, ఒకవేళ మంచిగా అనిపించకపోతే దేవుని మందిరానికి రావు. అయితే దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తిని నేను కాను అని నీవు చెప్పగలిగితే నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా నీవు దేవుని మందిరానికి రాకుండా ఉండలేవన్నటువంటి విషయాన్ని నీవు చెబుతూ ఉన్నావు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువులు వారు స్వయముగా నా యొక్క వ్యక్తిత్వము అలాంటిది కాదు, నేను అలాంటి వాడను కాను అని ఆయనే స్వయముగా రెండు సందర్భాలలో చెప్పారు. అపోస్తలుడైన పౌలు కూడా మూడు సందర్భాలలో తాను ఎలాంటి వాడు కాడో ఆయన తెలియజేశాడు. దావీదు భక్తుడు కూడా నాలుగు సందర్భాలలో ఆయన ఎటువంటి వాడు కాడో తెలియజేశాడు. విరిచినటువంటి 9 స్టేట్మెంట్స్ను మనం క్లుప్తముగా ధ్యానించునయ్యున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 5:41 అంటూ ఉన్నారు, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. యేసు ప్రభువుల వారే యోహాను సువార్త 8:23 అంటూ ఉన్నారు, నేను ఈ లోక సంబంధుడను కాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 2:20 అంటూ ఉన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ 16:16 అంటూ ఉన్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 9:26 ఆయన అంటూ ఉన్నాడు, గురి చూడని వాని వలె నేను పరుగెత్తువాడను కాను. దావీదు భక్తుని జీవితంలో ఆయన ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ను మనము చూసినట్లయితే 18:21 దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. 22:22 ఆయన అంటూ ఉన్నాడు, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. 119:153 దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. 119 చివరి వచనము 176 దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. గమనించండి, ఈ ముగ్గురు ఇస్తున్నటువంటి ఈ యొక్క 9 స్టేట్మెంట్స్లో మనం ఏమి నేర్చుకోగలమంటే, వారు వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎటువంటి వారమో తెలియజేస్తూ ఎటువంటి వారము కామో కూడా తెలియజేస్తూ ఉన్నారు. నేను దేవుని మందిరమునకు వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తిని కాను అని చెప్పడం కష్టం.
నేను ప్రార్థన చేయకుండా ఉండేటువంటి వ్యక్తిని కాను అని చెప్పడం కష్టం. నేను దేవుని వాక్యము చదవకుండా ఉండేటువంటి వ్యక్తిని కాను అని చెప్పడం కష్టం. నేను ప్రార్థించేటువంటి వ్యక్తిని, నేను బైబిల్ చదివేటువంటి వ్యక్తిని, నేను దేవుని మందిరమునకు వెళ్ళేటువంటి వ్యక్తిని అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే ప్రార్థన చేయకుండా నేను ఉండేవాణ్ణి కానంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివని. నేను ప్రార్థన చేస్తాను అంటే నీకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు, నీకు అవసరం లేకపోతే ప్రార్థన చేయవు. నేను బైబిల్ చదివే విశ్వాసినంటే నీకు నచ్చినప్పుడు బైబిల్ చదువుతావు, నీకు నచ్చినప్పుడు బైబిల్ చదవు. అయితే నేను బైబిల్ గ్రంథాన్ని చదవకుండా ఉండే వ్యక్తిని కాను అని చెప్పగలిగితే ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి విశ్వాసివిగా ఉన్నావు. నేను దేవుని మందిరానికి వెళ్ళేటువంటి పరిశుద్ధుడనంటే నీకు మంచిగా అనిపించినప్పుడు దేవుని మందిరానికి వస్తావు, ఒకవేళ మంచిగా అనిపించకపోతే దేవుని మందిరానికి రావు. అయితే దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తిని నేను కాను అని నీవు చెప్పగలిగితే నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా నీవు దేవుని మందిరానికి రాకుండా ఉండలేవన్నటువంటి విషయాన్ని నీవు చెబుతూ ఉన్నావు. గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే మనము చూచినట్లయితే 54వ వచనములో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు. అందుకు యేసు, నాంతట నేను నన్ను మహిమపరచుకొనినట్లయితే నా మహిమ వచ్చిదే. మా దేవుడని మీరు ఎవనిని గురించైతే చెబుతున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మనుష్యుల వలన నేను మహిమను పొందువాడను కానని ఆయన చెబుతూ పరలోకమందున్నటువంటి తండ్రి చేతనే నేను మహిమపరచబడుతున్నానని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 2వ సందర్భంలో యేసు ప్రభువులు వారు చెప్పారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనములో అక్కడ యేసు ప్రభువులు వారు వారితో అంటూ ఉన్నారు, మీరు క్రింది వారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మన ఆత్మీయ జీవితంలో మనము అపవాది సంబంధులము కాము అని చెప్పగలమా? చాలాసార్లు అపవాది సంబంధులుగా మనం అబద్ధాలు చెప్పాం. అందుకే యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో అన్నారు, మీరు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. నేను అపవాది సంబంధిని కాను అని చెప్పేటువంటి స్థితికి ఎప్పుడు ఎదగగలవంటే నీవు అబద్ధాలు చెప్పకుండా ఉండినప్పుడే. రెండిటికి వ్యత్యాసం మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువుల వారు నేను ఈ లోక సంబంధిని కాను అని చెబుతూనే ఆయన నేను పై నుండు వాడనని చెబుతూ ఉన్నాడు. నేను పరలోక సంబంధినని యేసు ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. ఒక స్టేట్మెంట్ సరిపోదు. ఒక స్టేట్మెంట్ అన్నటువంటిది అందరూ ఇవ్వగలరు. సహజంగా మనం మాట్లాడేటప్పుడు నేను చెడ్డవాడిని కాను అని చెప్తారు. ఇంకా ప్రశ్నిస్తే ఒకవేళ నేను మంచివాడిని కాకపోయినా చెడ్డవాడినైతే కానని చెప్తూ ఉంటారు. అలాంటి నులివెచ్చని జీవితాన్ని దేవుడు కోరుకోవడం లేదు. నీవు చెడ్డవాడివి కాకపోతే మంచివాడివైనా అయి ఉండాలి, మంచివాడివైతే చెడ్డవాడివి కాకుండా అయినా ఉండాలి. సరే, మనము అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని చూచినట్లయితే గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ యొక్క జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఊరికే ఆయన ఇకను నేను జీవించువాడను కానని చెప్పడం లేదు.
ఎందుకు ఆయన జీవించడం లేదంటే ఆయన తెలియజేస్తున్నాడు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. ఒకవేళ క్రీస్తే మనలో జీవిస్తే ఆయన పరలోక సంబంధి కాబట్టి మనము కూడా ఇహ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టిని నిలుపక ఉంచక పైనున్నటువంటి వాటిని వెదికే వారిగా ఉండాలి. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో ఆయన మొదటి 3 వచనాలలో అంటూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్నటువంటి వాటిని వెతకాలి. ఊరికనే మేము యేసు ప్రభువును నమ్ముకున్నాము, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నామని చెబితే సరిపోదు. 2వ స్టేట్మెంట్కు కూడా నీ మొదటి స్టేట్మెంట్ అన్నటువంటిది సరితూగాలి. ఇకను జీవించువాడను నేను కాను, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, మంచిదే, అయితే క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడా? అది ప్రశ్న. సరే, అపొస్తలుడైనటువంటి పౌలు 2వ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. రోమీలకు రాస్తూ 1వ పత్రిక 16వ వచనములో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అదే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఊర్నే నేను దేవుని గురించి సిగ్గుపడేటువంటి వాడను కానని చెబితే సరిపోదు. నీవు ఆ దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ దేవుణ్ణి గురించి నీవు సమాజంలో ప్రకటించాలి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఏదో నేను సువార్తను గురించి సిగ్గుపడేటువంటి వాడను కానని చెప్పి వదిలిపెట్టలే. ఆయన కొరింథీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు, నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, సువార్తను ప్రకటించాలన్నటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, ఒకవేళ సువార్తను నేను ప్రకటింపకపోతే నాకు శ్రమ. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు లూకా సువార్త 9వ అధ్యాయం 26వ వచనములో, ఒకవేళ మీరు నా మాటను గురించి కానీ నన్ను గురించి కానీ మీరు సిగ్గుపడినట్లయితే పరలోకమందున్నటువంటి తండ్రి ఎదుట, పరలోకమందున్నటువంటి దూతల ఎదుట నేను కూడా మిమ్మును గురించి సిగ్గుపడాల్సి వస్తుంది. అసలు నీ ఆత్మీయ స్థితి ఏంటి? యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పుకుంటావు నీవు, క్రైస్తవునని చెప్పుకుంటావు నీవు, బైబిల్ చదువుతానని చెప్పుకుంటావు, ప్రార్థన చేస్తానని చెప్పుకుంటావు, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విశ్వాసము నీదని చెప్పుకుంటావు. అయితే యేసు ప్రభుని గురించి సమాజంలో పలికేటువంటి ధైర్యం లేదా నీకు? యేసు ప్రభుని గురించి నీవు సిగ్గుపడుతూ ఉన్నావా? ఎవరేమనుకుంటారో అని యేసు పేరును, యేసును గురించి చెప్పడానికి నీవు సిగ్గుపడుతూ ఉంటే రేపు తెల్లారి యేసు ప్రభువుల వారు మహిమతో వచ్చినప్పుడు ఆయన తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నిన్ను గురించి సిగ్గుపడతాడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32, 33 వచనాలలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మనుష్యుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో నేను కూడా పరలోకమందు నా తండ్రి ఎదుట వాణ్ణి ఒప్పుకుంటాను. ఎవడైతే మనుష్యుల ఎదుట నన్ను ఎరగనంటాడో, నా పేరెత్తడానికి భయపడతాడో, యేసు ప్రభుని గురించి చెప్పడానికి ఎవడైతే సమాజంలో భయపడతాడో పరలోకమందున్నటువంటి నా తండ్రి ఎదుట కూడా నేను వాణిని ఎరుగనందును అని యేసు ప్రభులు వారు చెప్తున్నారు. కాబట్టి మనం యేసు ప్రభు గురించి నేను సిగ్గుపడేటువంటి వాడను కానని చెబుతూ ఉంటే నీవు సిగ్గుపడక ఆయనను గురించి ప్రకటించాలి. ఆ మొదటి స్టేట్మెంట్కి నీ 2వ స్టేట్మెంట్ సరితూగాలి. అపొస్తలుడైన పౌలు ఇస్తున్నటువంటి 3వ స్టేట్మెంట్ని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, గురి చూడని వాణి వలె నేను పరుగెత్తువాడను కాను. అదే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి 3వ అధ్యాయం 14వ వచనములో
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను నేను కాను గాని. అయితే ఎలా పరిగెత్తేటువంటి వాడనంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తువాడను. ఆయన ఇస్తున్నటువంటి మొదటి స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్కి సరితూగుతూ ఉంది. నేను అవిశ్వాసిని కాను, నేను అన్యుణ్ణి కాను, నేను ఈ లోక సంబంధిని కానని చెప్తున్నటువంటి నీ జీవితంలో నీవు దేవుని సంబంధివిగా బ్రతకాలి, విశ్వాసివిగా బ్రతకాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. మొదటి స్టేట్మెంట్కి నీ రెండవ స్టేట్మెంట్ సరితూగాలి. దావీదు భక్తుని జీవితంలో ఆయన ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాటిని గురించి మనం కాస్త వివరముగా ధ్యానిద్దాం. 18వ కీర్తన 21వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఆయన దేవుణ్ణి గురించి ఏమి చెబుతున్నాడో మనము చూచినట్లయితే మనకు అర్థమవుతుంది. 34వ కీర్తన 1వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 5వ కీర్తన 3వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఇంకా 55వ కీర్తన 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 119వ కీర్తన 62వ వచనములో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను. అది ఆయన ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్కి ఆయన జీవితంలో ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ సరితూగుతూ ఉన్నాయి. భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడను నేను కాను. నా దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదు, నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణి సన్నతిస్తూ ఉన్నాను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటూ ఉంది, ఉదయాన్న నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మధ్యాహ్నమున సాయంకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, అర్ధరాత్రిలో కూడా నేను మేల్కొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మన జీవితాలలో నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు, విడిచిపెట్టేటువంటి వాడను కాను, విడిచిపెట్టినటువంటి వాడను కాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే నీ బ్రతుకులో ఈ అనుభవం ఉండాలా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి దేవునితో సమయాన్ని గడిపేటువంటి అనుభవం. దావీదు భక్తుడు ఇస్తున్నటువంటి 2వ స్టేట్మెంట్ని గురించి మనం చూచినట్లయితే 18వ కీర్తన 22వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసి వేసిన వాడను కాను. అయితే దేవుని కట్టడల పట్ల దావీదు వ్యక్తిత్వం ఏమిటి అని మనం చూచినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో ఆయన అనుభవములను మనము చూడగలుగుతాం. 119వ కీర్తన 16వ వచనం, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక యుంధును. 119వ కీర్తన 48వ వచనములో దావీదు అంటూ ఉన్నాడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. 119వ కీర్తనలోని 122వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ కట్టడలను గాయకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవుని వాక్యాన్ని మనము ప్రియముగా ఎంచుకోవాలి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనము గైకొనేటువంటి వారిగా ఉండాలి. ఆయన ఇస్తున్నటువంటి 3వ స్టేట్మెంట్ని గురించి మనము చూచినట్లయితే
నూట పంతొమ్మిదవ కీర్తన 153వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. చూడండి, ఆయన ఏ సందర్భంలో ఈ యొక్క మాట లేకపోతే ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే, అన్నీ బాగున్నప్పుడు కాదు, సంతోషంగా ఉన్నప్పుడు కాదు, ఆయన జీవితంలో ఒక శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నేను శ్రమలో ఉన్నాను, శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నాయి, అయినప్పటికీ నేను నీ యొక్క ధర్మశాస్త్రమును అనగా నీ వాక్యాన్ని మరచువాడను కాను. 119వ కీర్తన 70వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, వారి హృదయము ప్రభువలే మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. ఎందుకు ఆయన దేవుని ధర్మశాస్త్రమును అనగా ఈ పరిశుద్ధ వాక్యాన్ని మరిచిపోయేటువంటి వాడు కాడని చెప్పగలుగుతున్నాడంటే, ఈ దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించే అనుభవం కలిగినటువంటి వాడు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తే ఇక నీ జీవితంలో శ్రమ ఉండదా అంటే ఉంటుంది. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, శ్రమను విచారించి, నా శ్రమను విచారించి నన్ను విడిపించమంటూ ఉన్నాడు. అయినా శ్రమలో, అయినా వేదనలో దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించేటువంటి అనుభవంలోనికి రావాలి మనం. చూడండి, ఇంకా ఆయన ఏమంటున్నాడంటే 119వ కీర్తన 61వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. అందరూ దావీదును పొగిడినప్పుడు కాదు, ఆయన శత్రువులు ఆయన్ను తరుముతూ ఉండగా, ఆయన శత్రువులు ఆయన్ని చుట్టూ ముట్టి ఉండగా, ఆయనకు ఏమి చేయాలో ఎటు వెళ్ళాలో తోచినటువంటి పరిస్థితిలో ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమును మరచిపోలేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బైబిల్ చదువుతున్నా మంచిదే, చదవాలి, కాకపోతే ఆయన వాక్యాన్ని ఎలాంటి పరిస్థితిలో కూడా మరచిపోనటువంటి ఆత్మీయ స్థితికి ఎదగాలి. అంటే నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ శ్రమలో, నీ వేదనలో దేవుని వాక్యం నీకు జ్ఞాపకము రావాలి. అంత సమృద్ధిగా వాక్యము నీలో ఉండాలి. 119:51లో ఆయన అంటూ ఉన్నాడు, గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. చాలామంది నన్ను అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు? దావీదు జీవితంలో ఈ పరిస్థితితో తెలుసా? ఆయన సౌలును చంపించాడు, సౌలు రాజ్యాన్ని దోచుకున్నాడు. కాబట్టి ఈరోజు దావీదు కుమారులు చనిపోయారు, దావీదు ఇంట్లో అనీచమైనటువంటి కార్యము జరిగిందని గర్విష్ఠులు దావీదును గురించి ఎంతగానో అపహాస్యము చేస్తూ ఉన్నారు. అయినా ఆయన అంటూ ఉన్నాడు, అలాంటి పరిస్థితిలో కూడా నేను ధర్మశాస్త్రము నుండి తొలగిపోలేదు. అలాంటి ఆత్మీయ స్థితికి ఎదగాలి మనం. బాధ అయితే బైబిల్ని కొంతమంది విసిరేస్తూ ఉంటారు, బాధ అయితే దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు, కోపం వస్తే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మీయ స్థితి కాదు. ఎంతకాలం ఆత్మీయ స్థితిలో బ్రతుకుతావు నీవో? పరిస్థితులను బట్టి దేవుణ్ణి స్తుతించే అనుభవం కాదు, దీవెన ఆశీర్వాదములను బట్టి ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి స్థితి కాదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్టివాడో అందును బట్టి మనము దేవుని కీర్తించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. చివరిగా దావీదు భక్తుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ 119వ కీర్తన 174వ వచనములో, తప్పిపోయిన గొర్రవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఆయన దేవుని ఆజ్ఞల పట్ల ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడంటే, ఆయన ఎందుకని దేవుని ఆజ్ఞలను మరిచేటువంటి వాడను కానని చెప్పగలుగుతున్నాడంటే, చూడండి 119వ కీర్తన 166వ వచనములో ఆయన అంటున్నాడు, యెహోవాని రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి అనుభవం దావీదుకుంది. కాబట్టి
వాటిని నేను మరిచిపోను, మరిచిపోయేటువంటి వాడను కానని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. కేవలం వాక్యాన్ని వినే వ్యక్తివిగా నీవు ఉంటే తప్పకుండా నీవు దేవుని వాక్యాన్ని మరిచిపోతావు. ఎందుకంటే వాక్యం వినడం మంచిదే, అది మంచిదే, అది కావాలి. అయితే నీ హృదయములో ఉన్నటువంటి వాక్యాన్ని నీవు అనుసరించకపోతే అపవాది వచ్చి హృదయంలో ఉన్నటువంటి వాక్యమును ఎత్తుకొని పోతాడని యేసు ప్రభువుల వారు విత్తనములను గుర్చినటువంటి ఉపమానములో చెప్పారు. కాబట్టి వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. 119వ కీర్తన 47వ వచనములో ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. దేవుని ఆజ్ఞలను మనము ప్రియముగా ఎంచుకునేటువంటి ఆత్మీయ స్థితికి రావాలి. దేవుని ఆజ్ఞలను బట్టి హర్షించేటువంటి ఆత్మీయ స్థితికి మనం ఎదగాలి. ఎప్పుడు మంచి బట్టలు, బంగారు, డబ్బులు, కారు, ఇల్లు వీటిని బట్టి సంతోషించేటువంటి ఆత్మీయ స్థితి కాదు. వీటిని బట్టి లోకము సంతోషిస్తుంది, లోకస్తులు కూడా సంతోషిస్తారు వాటిని బట్టి. లోకస్తులు సంతోషించినటువంటి సంతోషాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలిగితేనే నీవు దీవించబడినటువంటి వ్యక్తివి. లేకపోతే నీకు వారికి ఉన్నటువంటి తేడా ఏమిటి, వ్యత్యాసం ఏమిటి? వారు బట్టలను బట్టి, డబ్బును బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. నీవు ఒకవేళ వాటిని బట్టే సంతోషిస్తూ ఉంటే నీకు వారికి ఏమి తేడా ఉంది, ఏమి వ్యత్యాసం ఉంది? దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించే అనుభవంలోనికి రావాలి. 119వ కీర్తన 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. దేవుని ఆజ్ఞలను ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, వాటిని ప్రియముగా ఎంచుకున్నాడు, వాటిని బట్టి ఆయన హర్షిస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను ఆయన అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన, నేను దేవుని ఆజ్ఞలను మరచు వాడను కానని చెప్పగలుగుతూ ఉన్నాడు. అటు మన జీవితంలో కూడా అలాంటి ఆత్మీయ స్థితికి ఎదగాలి. ప్రభు వాటి కృపను మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ లోక రీత్యా ప్రభు అనేక సార్లు మేము అటువంటి వారము కాము అని చెప్పగలిగాం. కానీ ఆత్మీయ జీవితంలో మీరు పౌలు దావీదు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్లో ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో మేము ఉన్నాం ప్రభు. మమ్మల్ని దయతో కనికరించి మా జీవితములను బాగు చేయండి. మీరు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ మేము కూడా ఇచ్చే విధముగా మీ వాక్యాన్ని ప్రేమించి దాన్ని హత్తుకొని దానిని గాయకొని అనుసరించి ప్రభు ధ్యానించి ప్రభు వాక్య ప్రకారము జీవించేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు బలలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము స్నేహ హాస్పిటల్ ఎదురుగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440006393, 9499
00089982 4